హై వ్యూయర్స్, వెల్కమ్ టు రత్నం మీడియా. టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్గా పేరుగాంచారు దిల్ రాజ్. మొదటగా దిల్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి భారీ లాభాలు గడించిన ఆయన ఇప్పటిదాకా వెనుదిరిగి చూసే అవసరమే రాలేదు. కాకపోతే కాలానుగుణంగా వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భార్య అనితను కోల్పోయారు, ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రెండో పెళ్లికి రెడీ అయినట్లుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక పూర్తి వివరాలకు గనక వెళ్తే, తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తిరుగులేని ఇమేజ్ సంపాదించారు దిల్ రాజ్. ఒకప్పటి బడా ప్రొడ్యూసర్స్ రామానాయుడు గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారి లాంటి రేంజ్లో దిల్ రాజ్ గారు క్రెడిట్ కొట్టేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న ప్రొడ్యూసర్స్లో అందరిలో దిల్ రాజ్ సూపర్ ఫామ్లో ఉండి వరుస విజయాలు అందుకుంటున్నారు. దిల్ రాజ్ భార్య అనితంటే ఆయనకు మహాప్రేమ. ఆయన నిర్మించిన ప్రతి సినిమాలోనూ ముందుగా అనిత పేరు వేస్తుంటారు దిల్ రాజ్. అయితే మూడేళ్ల క్రితం ఆమె ఆకస్మిక మరణం దిల్ రాజును కుంగదీసింది. అయినప్పటికీ తనను తాను ధైర్యంగా నిలుస్తూ ఒక్కగానొక్క కూతురు పెళ్లి కూడా చేసేశారు దిల్ రాజ్. దీంతో ప్రస్తుతం దిల్ రాజ్ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సలహా మేరకు ఆయన రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. సినిమాల్లో సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న నువ్వు ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి మరో పెళ్లి చేసుకుని కాస్త రిలాక్స్ కావాలని దిల్ రాజ్ సన్నిహితులు చెప్పారట. ఈ మేరకు దిల్ రాజ్ ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇక దిల్ రాజ్ కూతురు నిర్ణయంపైనే ఆయన రెండో పెళ్లి ఆధారపడి ఉందని ప్రచారం జరుగుతుంది. దిల్ రాజ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఈ మేరకు రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఈ ఇష్యూపై దిల్ రాజ్ ఎలా స్పందిస్తారనేది. ఇకపోతే మరోవైపు రాజుగారి బ్యానర్లో వచ్చిన సినిమాలు కాసులు పంట పండిస్తూనే ఉన్నాయి. ఇటీవలే సరిలేరు నీకెవరు నిర్మాణంలో భాగమై లాభాలు గడించిన ఈ ప్రొడ్యూసర్ తాజాగా జాను నిర్మించి సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. ఏదేమైనా దిల్ రాజ్ బ్యానర్ అంటేనే ఆ సినిమా హిట్ అనే టాక్ జనాలే ఉండటం ఆయనకున్న మేజర్ అసెట్. సో మొత్తం మీద ఇప్పుడు ఇండస్ట్రీలో దిల్ రాజు గారి రెండో పెళ్లి సంగతులు హాట్ ఇష్యూగా మారాయి. మరి దీనిపైన దిల్ రాజు గారు అతని సన్నిహితులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.